సామాన్యుడి స్వరంగా దూసుకుపోతున్న స్వతంత్ర ఛానల్ టీమ్ను తెలంగాణ పశువర్ధక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ అభినందించారు స్వతంత్ర ఛానల్ ప్రసారాలు ప్రారంభమై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వతంత్ర ఛానల్ కార్యాలయానికి వచ్చారు మంత్రి స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో స్వతంత్ర ఛానల్ రావడం సంతోషంగా ఉందన్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు జరుగుతున్నటువంటి శుభతరుణంలో ఆ అకేషన్లోనే స్వతంత్ర అనే టీవీ ఛానల్ రావడం అనేది శుభ పరిణామం రోజు ఉన్నది ఉన్నట్టు తెలియజేయడమే కాకుండా చూస్తున్న సమాజంలో మీడియా ఛానల్లో రోల్ కూడా మనం చూస్తూ ఉన్నాం మన దేశంలో రెండోది తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ అంటే ఇక్కడ ఉన్న రాజకీయ వాతావరణం అట్లనే ఉంటుంది సెన్సేషనల్ న్యూస్ కూడా అట్లనే ఉంటాయి బట్ ఈరోజు మీరు తీసుకుంటున్నటువంటి పందా ఏదైతే ఉందో తప్పకుండా సామాన్యుడికి రీచ్ కావడమే కాకుండా మరి ఈ యొక్క దేశంలో సమాజంలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ ని కూడా ప్రేరేపించి ఆకర్షితులు చేసే విధంగా రెండోది గ్రామీణ పట్టణ ప్రాంతానికి సంబంధించి కూడా మరి అనేకమైనటువంటి అంశాలు మీరు ప్రభుత్వానికి మరి స్వతంత్రకు మధ్యన ఒక సారథిలాగా మీరు ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది దేశానికి స్వాతంత్రం వచ్చే స్వతంత్ర ఛానల్ నిష్పక్షపాతంగా ప్రజల ఛానల్ గొంతు కృష్ణప్రసాద్ ఎవరికీ కొమ్ము కాయకుండా నిజాల్ని నిర్భయంగా ప్రసారం చేస్తున్నామని అన్నారు స్వతంత్ర ఛానల్ కు ప్రజల నుండి లభిస్తున్న ఆదరణ అమోఘమన్నారు